హలో అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక స్పెషల్ రైస్ చూపిస్తున్నాను ఫ్రైడ్ రైస్ జీరా రైస్ టొమాటో రైస్ వెజిటబుల్ రైస్ పాలక్ రైస్ క్యారెట్ రైస్ కాకుండా బీట్రూట్ రైస్ ఇది ఇది చాలా మందే చేస్తారు అందున ఇప్పుడు చేసే బీట్రూట్ రైస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మసాలాలు మటుకు ఏమీ ఉండవు ఈజీగా ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు బీట్రూట్ని ఇష్టపడిన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి దీంతోపాటు కాంబినేషన్గా నేను చేసే స్పెషల్ కర్డ్ చట్నీ కూడా చెప్తాను నేను ఈ రైస్ మా పాప చిన్నప్పుడు ట్రై చేసి పెట్టాను ఎక్కువ బీట్రూట్ అస్సలు ఇష్టపడేది కాదు అది హెల్దీ కదా ఇలా చేస్తే చూద్దాం తింటే బాగుంటుంది కదా అని ట్రై చేశానండి ఇవాళకి కూడా ఇంట్లో మా ఇంట్లోనే కాదు మా ఇంటికి వచ్చే రిలేటివ్స్ కూడా చాలా ఇష్టపడతారండి ఈ ఫుడ్ కాబట్టి మా ఇంటి వరకే పరిమితమైన ఈ ఫుడ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ ఫేవరెట్ డిష్ని మనం నేర్చేసుకుందాం ముందుగా మనం బీట్రూట్ని పీల్చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి దానికి కొంచెం సాల్ట్ కొంచెం నీ నీళ్లు యాడ్ చేసి మనం ఉడికించుకోవాలన్నమాట కాస్త మెత్తబడే వరకు అయితే సరిపోతుంది కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది లేదంటే విడిగా అయినా మెత్తబడే వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాండీలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి అర కేజీ బీట్రూట్స్కి ఒక పెద్ద ఉల్లిపాయ లేదా రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలనుగా కట్ చేసి వాటిని వేయించి ఉడికించిన బీట్రూట్ ముక్కలను నీరు డ్రైన్ చేసేసి అందులో కలిపి ఫ్రై చేయాలన్నమాట తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని కలిపి అందులో ఉడికించిన రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయాలి ఇంకంతే మన బీట్రూట్ రైస్ తయారైపోయిందనమాట ఇప్పుడు దీనికి కాంబినేషన్గా కర్డ్ చట్నీ అదే అని కూడా అంటారు కదా అది ఎలా చేయాలో చూద్దాం రైతా కోసం కావాల్సిన పదార్థాలు క్యారెట్ కీరా ఆనియన్ కొత్తిమీర టొమాటో ఇవన్నీ సన్నగా కట్ చేసి పెరుగులో కలిపి కాస్త ఉప్పు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి బీట్రూట్ రైస్కి కాంబినేషన్గా పెడితే టేస్ట్ చాలా బాగుంటుందండి అనేక మసాలా ఫుడ్స్తో కడుపు గజిబిజిగా అవుతుంది ఒక్కొక్కసారి అలాంటి టైంలో ఇలా సింపుల్గా బీట్రూట్ రైస్ చేస్తే ఎంత బాగుంటుందో ఇది మీరు చెప్పాలి నేను కాదు చెప్పాల్సింది మా ఇంట్లో ఇప్పటికీ డేస్లో వన్ డే లంచ్ బాక్స్ ఇదే మరి బెస్ట్ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ని మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ డిషెస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను